హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున నుండి కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అండ్ ఈరోజు మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి చాలామంది సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ మనం అనౌన్స్మెంట్ చేయకుండానే చాలామంది మనీ సెండ్ చేస్తున్నారు దయచేసి మన ఛానల్ అనౌన్స్ అయిన తర్వాత నుంచి పంపించండి ఎవరో కూడా ముందే చాలామంది వీడియోస్ ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వకుండా ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనేది బై చేసుకుంటున్నారు సో అలా అలా లాస్ అయ్యేది మీరే ఎందుకంటే మేము ఇక్కడ అనౌన్స్మెంట్ చేయకుండా మీరు మనీ సెండ్ చేశారనుకోండి మీకు ఇన్ టైంలో మేము కరెంట్ అఫైర్స్ ఇవ్వలేము అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను అందరికీ చెప్పేది సో మీరు బయన్ చేయడం కంటే మీరు వీడియోస్ చూడడం ద్వారా మీరు టైం సేవ్ అవుతుంది ఎందుకు టైం సేవ్ అవుతుంది అంటున్నానంటే ఒకటి మీరు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా కరెంట్ అఫైర్స్ని ఇంకొకసారి చదవాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా మీ మైండ్లో బిల్డ్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను వీడియోస్లో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది మీ మైండ్లో స్టోర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అది కొన్ని ఫాలో అవ్వండి అండ్ నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది ఏంటంటే నేను అదే చెప్తాను మనం బుక్స్లో చదివే కంటే మనకి టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే యాస్టీస్ దాన్నే మనం ఎగ్జామ్లో రాస్తే గుడ్ స్కోరింగ్ చేయగలుగుతాం సో టెక్స్ట్ బుక్లో మనకు చదివేటప్పుడు చాలా విషయాలు అర్థం కావు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చదివితే గానీ ఒక మ్యాటర్ అర్థం కాదు అదే లెక్చరర్ వివరించి చెప్పడం ద్వారా ఏదైనా విషయాన్ని ఈజీగా గ్రాప్ చేయగలం అనమాట అది నేను చెప్పేది ఎవరికైనా ఎనీవే అది పక్కన పెడితే సో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదో తారీఖున అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం అండి అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు సో ఈ డేను ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ టూలో మొదటిసారి వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఓకేనా అండ్ అయితే సో అప్పటి మానసిక కార్యదర్శి యూజిన్ బ్రాడీ సూచన మేరకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం అనే నేపథ్యంతో ఈ డేని అయితే జరుపుకున్నారు ప్రపంచ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పౌరమా పౌర సమాజ సంస్థలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మానసిక ఆరోగ్య సంస్థలపై అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ కార్యక్రమ నిర్వహణ సహకారం లభిస్తుంది సో చూడండి మనం అంటే మనం చాలా సందర్భాల్లో అంటాం అరే పిచ్చోడిలా మాట్లాడకరా అలా మాట్లాడుక ఇలా మాట్లాడుకని చెప్తూ ఉంటాం సో ఒకటండి మనం అదే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు చాలామంది ఒక ఎయిమ్ పెట్టుకొని అంటే ఉద్యోగం సంపాదించాలని ఎయిమ్ పెట్టుకొని లేదా లైఫ్లో ఏదో గొప్పగా చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువగా చదువుకి చదువుకు అయిపోతారు అనమాట ఉన్న సో ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ లేదా లెవెన్ అవర్స్ ఎక్కువగా చదువు మీద పెట్టేస్తూ ఉంటారు బుక్స్ మీద ఉంటారు బయట సమాజం గురించి కావచ్చు బయట విషయాలు ఏవి కూడా పట్టించుకోరు సో అయితే ఇలా ఉండడం కూడా ప్రాబ్లమేనండి ఏదైనా ఒక వర్క్ మీద ఎక్కువ టైం కేటాయించేసి అక్కడే అలాగే ఉండిపోవడం అనేది కూడా ప్రమాదకరమే అంటే మన మైండ్కి ఎక్కువ ఒత్తిడి తెస్తూ మన మైండ్కి ఎక్కువ ఒత్తిడి తెస్తూ చేసే పని ఖచ్చితంగా మన మనల్ని మెంటల్లీ బ్యా అంటే మెంటల్లీ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ ఒక అకాడమిక్ ఇయర్లో చదువుతున్న అంటే డిగ్రీ చదువుతున్నా ఇంటర్ చదువుతున్నా సో ఒక పీజీ చదువుతున్నా బీటెక్ ఎంటెక్ ఏ చదువుతున్నా సరే మీకంటూ కొంత రిలీఫ్ టైం పెట్టుకోండి సో ఆ రిలీఫ్ టైంలో మీ మైండ్కి మీకు కొంతవరకు ఫ్రీగా ఉండే ఒక టైంని సెట్ చేసుకోండి ఏ పనిలో కూడా ఎక్కువ మొత్తంలో మునిగిపోతే అది మంచిది కాదనమాట సో ఇది నేను ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నా అంటే ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మనల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసి మనల్ని మనం మర్చిపోయేంతలా తయారవుతాం అనమాట ఇలాంటి సందర్భాలు మన నా చుట్టూ చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను సో దయచేసి మీరు ఏ పని చేసినా సరే మీరు రిలీఫ్ అవ్వడానికంటే ఒక టైం పెట్టుకోండి ఒక డేలో అది వన్ అవరా హాఫ్ అన్ అవరా ఏదైనా సరే మిమ్మల్ని మీరు రిలీఫ్ చేసుకోవడానికి రీఫ్రెష్ అవడానికి కొంత టైం పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ గవర్నెన్స్లో అండి ఎవరు అదుర్స్ అంటే చాలా రాష్ట్రాలు అదురుసు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా అదురుసు అనమాట అండ్ దీని గురించి ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత ఆర్థిక సంవత్సరం ప్రజెంట్ మనమున్న ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని పిలుచుకుంటాం మరి గత సంవత్సర ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అని పిలుచుకుంటాం ఈ గత సంవత్సర ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ అమల్లో ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో నిలిచిందండి టాప్ టెన్ రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు వరుసగా నిలిచాయి అందులో అండి ఈ గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్ని అమలు చేయడంలో పశ్చిమ బెంగాల్ ఇక్కడ మీరు చూపిస్తాను స్కోర్ చూపిస్తాను అయితే చూడండి ఏపీలో యాభై రెండు పాయింట్ తొంభై కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లుగా కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమల మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది ఆరు కేటగిరీలుగా ఎలక్ట్రిక్ సేవలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఎలక్ట్రిక్ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా డివైడ్ చేశారు చట్టబద్ధమైన లావాదేవీలు చట్టబద్ధత లేని సేవలు బిజినెస్ సిటిజన్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మొబైల్ గవర్నెన్స్ అండ్ యూటిలిటీ బిల్లు చెల్లింపులు సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ యాభై రెండు పాయింట్ తొంభై కోట్ల ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలు నిర్వహించినట్లుగా అన్నమాట అంటే బిజినెస్ సిటిజన్ సర్వీసెస్ని చట్టబద్ధమైన సర్వీసెస్ చట్టబద్ధత లేని సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇలా చాలా వరకు కూడా లావాదేవీలు నిర్వహించిందనమాట ఇందులో చట్టబద్ధత చట్టబద్ధత లేని సేవల లావాదేవీలు నాలుగు పాయింట్ పదహారు కోట్లని నివేదికలో పేర్కొంది ఒక యుటిలిటీ బిల్లు చెల్లింపుల లావాదేవీలు పది పాయింట్ ఆరు కోట్లు వచ్చాయి సమాచార సేవల లావాదేవీలు నాలుగు పాయింట్ పదమూడు కోట్లు సామాజిక ప్రయోజన లావాదేవీలు ముప్పై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు బిజినెస్ సిటిజన్ సర్వీసెస్ లావాదేవీలు ఇరవై మూడు వేలు నిర్వహించినట్లుగా ఈ నివేదికలో చెప్పుకొచ్చారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల కార్యక్రపాల కార్యక్రమ అంటే కలాపాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్న సంగతి తెలుసు ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్యదర్శులు నియమించారు గ్రామ వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయ శాఖాధిపతులు కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే జరుగుతోంది ప్రజలకు అన్ని సర్వీసెస్ని ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నారు నవరత్నాల్లోని పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నేరుగా వాళ్ళకి నగదు చేరడం ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ గవర్నెన్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం అయితే మనకంటే ముందు ప్లేస్లు ఇక్కడ చూసుకుంటే చూడండి టాప్ టెన్ స్టేట్స్ అనమాట అది కోటల్లో ఇక్కడ ప్రొవైడ్ చేశారు పశ్చిమ బెంగాల్ టాప్లో ఉందండి నూట ముప్పై ఆరు పాయింట్స్ ఉన్న ఏడు కోట్ల లావాదేవీలతో సో ఈ గవర్నెన్స్ లావాదేవీలతో పశ్చిమ బెంగాల్ టాప్లో ఉందండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ గవర్నెన్స్లో అది కూడా లావాదేవీల జాబితా ఇదంతా కూడా ఈ గవర్నెన్స్ అంటే మళ్ళీ ఓన్లీ ఈ గవర్నెన్స్ కాదు ఈ గవర్నెన్స్ని వాడుకుంటూ లావాదేవీల్లో పశ్చిమ బెంగాల్ టాప్ తర్వాత ఉత్తరప్రదేశ్ తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్లో ఆంధ్ర అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మహారాష్ట్ర సిక్స్త్ ప్లేస్లో తెలంగాణ అండి సిక్స్త్ ప్లేస్లో తెలంగాణ సెవెంత్ ప్లేస్లో బీహార్ గుజరాత్ వచ్చేసి ఎయిత్ నైన్త్లో రాజస్థాన్ హర్యానా వచ్చేసి టెన్త్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ ప్లేస్లో ఏపీ అండ్ సిక్స్త్ ప్లేస్లో తెలంగాణ ఉందండి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి యాభై రెండు పాయింట్ తొంభై కోట్ల లావాదేవీలు తెలంగాణ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్ల లావాదేవీలతో ఈ గవర్నెన్స్లో లావాదేవీల్లో టాప్ ఫోర్ అండ్ సిక్స్త్ ప్లేస్ని మన తెలుగు రెండు స్టేట్స్ అయితే కవర్ చేశాయి తర్వాత ఢిల్లీలో ఇక నైట్ లైఫ్ అండి చూడండి మొన్న కరోనా టైంలో ఏంటంటే లైఫ్ టైంని మొత్తం కూడా ముంబై అండ్ ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఆపేశారనమాట ఓకేనా అండ్ కొన్ని పర్మిషన్స్ కూడా లేవు ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో అంటే చాలా ప్రాంతాలు కాదు మన దేశవ్యాప్తంగా నైట్ కార్యకలాపాలకు పెద్దగా ఎవరు కూడా మొగ్గు చూపరు అయితే దేశ రాజధాని ఢిల్లీలో నైట్ లైఫ్ని ప్రోత్సహించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు సుమారు మూడు వందలకు పైగా సంస్థలు వారంలో వారంలో ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందించేందుకు ఆమోదం తెలిపారనమాట వీటిలో ఆన్లైన్ షాపింగ్ డెలివరీ షాప్స్ హోటల్స్ రెస్టారెంట్లు రవాణా సదుపాయాలు ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు సో ఢిల్లీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోని సెక్షన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ కింద ఈ అయితే కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు నైట్ లైఫ్లో భాగం అయ్యేందుకు సంస్థలు చేసిన దరఖాస్తులను పరిశీలించడంతో కార్మిక శాఖ ఆలస్యాన్ని ఎల్జీ తీవ్రంగా పరిగణించారు ఇదండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి సో ఈ లైట్ నైట్ లైఫ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒకటి చాలామంది కూడా పగలంతా చాలా బిజీగా ఉంటారు అండ్ రేపు ఒక వీక్ ఆఫ్ వచ్చినప్పుడు రేపు అంతా కూడా కొంత ప్రశాంతతను కోరుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు నైట్ వాళ్ళు షాపింగ్ ఎక్సెట్రా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటారనమాట కానీ మన ఇండియాలో నైన్ టెన్ తర్వాత ఈ షాప్స్ ఏవి కూడా కనబడవు బట్ ఆఫ్టర్ ఆ నైన్ టెన్ తర్వాత కూడా మనకి మన కార్యకలాపాలు సాగించుకోవడానికి ఢిల్లీలో పోయే అవకాశం ఉంటుంది మొత్తం మూడు వందలకు పైగా సంస్థలు ఢిల్లీలో ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పనిచేసేలా అవకాశం కల్పించిందనమాట ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు అవకాశం కల్పించారు సో దీని ద్వారా ఆన్లైన్ షాపింగ్ కావచ్చు డెలివరీస్ డెలివరీ షాపులు హోటల్స్ రెస్టారెంట్స్ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా నైట్ టైం కూడా పనిచేస్తాయి అయితే దీనివల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సో ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ వస్తుంది వ్యాపారులకి అట్ ది సేమ్ టైం అండ్ నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి అనమాట అంటే నైట్ పనులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు దీని ద్వారా అండ్ నిరుద్యోగత కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ మనం పెద్ద పెద్దగా చదువుకునే వాళ్ళు నైట్ టైం వర్క్ చేయరు సో నైట్ టైం వర్క్ చేసేది ఎవరంటే కొంతవరకు చదువుకొని సరైన ఉద్యోగం దొరక్క ఏదో ఒక ఉద్యోగం చేసుకునే ఉద్యోగం అవసరం అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట దీని ద్వారా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అండ్ అన్ని విధాలుగా గవర్నమెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లభించడం జరుగుతుందండి తర్వాత ఇండియాకు ఒకే జర్మనీకి నో సో రీసెంట్గా జర్మనీకి చెందిన ఒక మినిస్టర్ మన దేశానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ అంటే పిఓకే ప్రాంతానికి సంబంధించిన విషయాల మీద సో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారనమాట ఇండైరెక్ట్గా అండ్ దాని మీద భారతదేశం కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది సో అది మన ఇంటర్నల్ ఇష్యూ మీరు తలదవచ్చు అని గట్టిగానే ఇచ్చింది సో చాలా దేశాలు కూడా మన ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి పని పనివాడు చూసుకుంటే బెటర్ కదా మీ పని మీకు ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నాయి అయితే జర్మనీ మన మీద నోరెత్తడానికిల కారణం ఏంటంటే మన వేసి అన్నింటికి రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రధాన కారణంగా మారింది సో ఈ జర్మనీ అనేది రష్యాకి యాంటీ కానీ మనం రష్యాతో కొంచెం బాగా ఉండడం వల్ల సో నచ్చట్లేదు అనమాట ఈ జర్మనీకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి వాటికి కొంచెం నచ్చట్లేదు కానీ మన భారతదేశంతో ఎవరు కూడా టైఅప్స్ ఆపుకోవట్లేదు అనమాట ఎందుకంటే మన దేశం వాళ్ళకు అవసరం ప్రస్తుతం కాబట్టి యాక్చువల్గా చాలామంది జర్మనీకి బ్యాక్ సైడ్ అమెరికా ఉండి నడిపించింది అది ఇది అని చెప్తున్నారు బట్ ఈరోజు వచ్చే న్యూస్ చూస్తే అది కొంచెం నమ్మశక్యంలో లేదంటే జర్మనీకి బ్యాక్ అండ్గా అమెరికానే ఎలా మాట్లాడిస్తుంది అది అని వచ్చే వార్తలు నమ్మకూడదు ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యతత్వ విషయంలో భారత్కు పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో తెలిపారు మనందరికీ తెలిసిన విషయం ఐక్యరాజ్య సమితిలో ఏమీ పర్మనెంట్ మెంబర్ కాదండి టెంపరీ మెంబర్గానే కొనసాగుతున్నాము ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాం మనం పరి పర్మినెంట్ హోదా కావాలని అయితే దీనికి మద్దతు తెలిపింది అనమాట అమెరికా ఐరాసా జనరల్ అసెంబ్లీ మీటింగ్లో ఆదివారం ప్రసంగించిన బడని నాటో మిత్రదేశమైన జర్మనీకి మాత్రం శాశ్వత సభ్యత్వం విషయంలో అమెరికా మద్దతు ఇవ్వదని క్లారిటీ ఇచ్చింది ఓకేనా అండ్ ఐరాసాలో మూస ధోరణులతో కొనసాగించడానికి బదులుగా బహుదేశీయ సంస్థగా దాన్ని సంస్కరించడానికి భారత్ జపాన్ బ్రెజిల్ దేశాలకు గుర్తుపెట్టుకోండి ఇండియా జపాన్ బ్రెజిల్ ఈ మూడు దేశాలకు శాశ్వత సభ్యతత్వం ఇచ్చే ప్రతిపాదనకు మొగ్గు చూపుతామని బైడెన్ తెలిపారు కాగా కాశ్మీర్లో పరిస్థితికి సంబంధించి పరిష్కారం విషయంలో ఐక్యరాజ్య సమితి తన వంతు బాధ్యత తీసుకోవాలంటూ జర్మనీ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా పాకిస్తాన్ వాదనను జర్మనీ సమర్థించడాన్ని భారత్ తీవ్రంగా చెప్తోంది ఈ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీసు ఇక్కడ టెర్రరిజం పెరుగుతుంది దాని గురించి ఎవడో ఆలోచించడు ఆ టెర్రరిజం వల్ల ఈ జమ్మూ కాశ్మీర్ ఏరియాస్లో కావచ్చు లడాక్ ఏరియాస్లో కావచ్చు జరుగుతున్న హింసకాండ దాని ద్వారా సామాన్య పౌరుల మరణాలు వీటి గురించి ఎవడో పట్టించుకోవట్లా మీరు ఒకసారి గుర్తు గుర్తు చేసుకోండి అంటే స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉండేవో ఇప్పుడు పూర్తిగా అవి మారిపోయాయి స్వయంగా గవర్నమెంట్ లెక్కలో చెప్తున్నాయి సో పర్యావరణానికి పర్యా అంటే పర్యాటకం బాగా డెవలప్ అవుతుంది అక్కడ చాలామంది విజిట్ చేస్తున్నారు మొన్న మొన్న జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్సే చెప్పారు ఆ దగ్గరికి వన్ కోర్ మెంబర్స్ వచ్చారు ఈ అర్ధ ఈ ఆరు ఏడు ఎనిమిది నెలల్లో కోట్ల మంది విజిట్ చేశారు జమ్మూ కాశ్మీర్ని సో దానివల్ల చాలా ఫైనాన్షియల్గా బాగా పర్యాటకం డెవలప్ అయిందని చెప్తున్నారు సో అర్థమవుతుందా మీకు ఒకప్పుడు వెళ్ళడానికి భయపడేవారు ఎందుకంటే అయ్యో బాబు ఎక్కడేం జరుగుతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ సే సేఫ్టీ పెంచింది సెక్యూరిటీని పెంచింది చాలామంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్యన మెల్లమెల్లగా రోడ్ ట్రాన్స్పోర్ట్ను కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇబ్బందులు ఉన్నాయి కానీ ట్రై చేస్తున్నారు ఎందుకంటే అవి ఎక్కువగా కొండవాలి ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో మనం ఎంత ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయాలనే కూడా కుదరదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచు ఇప్పటికి తడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొండ ప్రాంతాలు ఇరిగిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఎవరిని తప్పుబట్టలేం అలానే ప్రభుత్వం కూడా నుండి కొంత కేటాయింపుల విషయంలో తక్కువ చేస్తూ వస్తుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కొంచెం కేటాయింపులు పెంచడం ద్వారా ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట సో మొత్తానికి మధ్యన అక్కడ మూవీస్ ఎలాంటివి కూడా పెరుగుతున్నాయి మూవీస్ కూడా తీయడానికి స్వయంగా అక్కడికి వెళ్ళి తీస్తున్నారు షూటింగ్స్ జరుగుతున్నాయి అని జరుగుతున్నాయి అంటే మెల్లగా డెవలప్ అవుతుంది ఇక్కడ అది మన భూభాగం అండి పీఓకే కూడా మన భూభాగమే ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఇలాంటి విషయాల్లో వేరే దేశాలు సపోర్టివ్గా మాట్లాడకూడదు అనమాట ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాల కోసం మొత్తానికి ఎనీవే ఏదైతేనే అమెరికా అయితే మనకి శాశ్వత సభ్యతత్వం రావడానికి మేము ఖచ్చితంగా ఇండియాకి జపాన్కి బ్రెజిల్కి సపోర్ట్ చేస్తామని చెప్పింది అండ్ ఇంతకుముందే చాలా దేశాలు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది రష్యా కూడా చెప్పింది శ్వాసత సభ్యతత్వం మీరు ఇవ్వాలని మొన్ననే చెప్పింది అనమాట మొన్న ఆ దేశ అధికార ప్రతినిధి కూడా ఈ ఐక్యరాజ్య సమితి మీటింగ్లో చెప్పుకొచ్చారు మీరు ఖచ్చితంగా ఇండియాకి పర్మనెంట్ హోదా ప్రకటించాలని చెప్పుకొచ్చారనమాట ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఐక్యరాజ్యసమితికి ఫండింగ్ చేస్తున్న కంట్రీస్లో రష్యా ఉంది అమెరికా ఉంది ఈ ప్రధాన అనమాట ఐక్యరాజ్య సమితికి అందులో చైనా కూడా అనుకో ఉందనుకోండి చైనా నోరు కదా ఐ మీన్ వన్స్ ఐక్యరాజ్య సమితిలో మనం పర్మనెంట్ హోదా పొందామంటే దానికి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది కాబట్టి అది నోరేతదు రష్యా సపోర్ట్ చేస్తుంది అమెరికా సపోర్ట్ చేస్తుంది రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతాయి తర్వాత రష్యా కూటమి సైనిక విన్యాసాలు రద్దు చూడండి రష్యా నేతృత్వంలో తన భూభాగంపై తన భూభాగం అంటే ఎవరికి కిర్గిస్తాన్ కిర్గిజిస్తాన్లో జరగాల్సిన ఆరు దేశాల సైనిక విన్యాసాలను రద్దు చేసిందనమాట కిర్గిజిస్తాన్ ఈ యుద్ధ క్రీడలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనించాల్సిన విషయం ఇందుకు కారణాలను కిరిగి రక్షణ మంత్రిత్వ శాఖ అయితే చెప్పలేదు ఎందుకు రద్దు చేశారనేది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ దీన్ని సిఎస్టిఓ అంటారు ఈ కూటమి దేశాలైన రష్యా ఆర్మేనియా బెలారస్ కజ్కిస్తాన్ కిర్గిజిస్తాన్ తజికిస్తాన్ సైనిక విన్యాసాలు తలపెట్టాయండి అంటే సైనిక విన్యాసాలు చేద్దాం అంటే ఒకరి నుండి ఒకరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా ఒక్కొక్క డిఫెన్స్ సెక్టర్ ఒకలా ఉంటుంది దేశాల్లో ఒకరి దగ్గర నుండి ఒకరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా యుద్ధాలు వచ్చేటప్పుడు పనిచేయడానికి బాగుంటుంది అయితే అబ్జర్వర్లుగా సెర్బియా సిరియా ఉబకిస్తాన్లను ఆహ్వానించాయి ఈ విన్యాసాలకు ఇన్డిస్ట్రక్టిబుల్ బ్రదర్హుడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనే పేరు అయితే పెట్టారండి కిర్గిజిస్తాన్లో తూర్పు ప్రాంతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్లాన్ చేశారు ఈ దశలో వాటిని ఆతిథ్య దేశం రద్దు చేసుకుంది సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఏర్పాటైన ఈ కూటంలో ఇప్పుడు ఉద్రిక్తులు పెరుగుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం గత వారం కజికిస్తాన్లో సిఎస్టీఓ దేశాలు నిర్వహించిన రెండు వారాల విన్యాసాలకు ఆర్మేనియా అటెండ్ కాలేదు అజర్బైజాన్తో జరిగిన ఘర్షణలో కూటమి తమకు బాసటిగా నిలవలేదంటూ ఈ నిర్ణయం తీసుకుందనమాట ఆర్మేనియా అండ్ కిజికిస్తాన్ ఎందుకు మరి రద్దు చేసిందనేది చెప్పలేదు చూద్దాం ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తారేమో అండ్ పాపం రష్యాతో ఇప్పటికే చాలా దేశాలు యాంటీ అవుతున్నాయి ఇది ఇక్కడ మన ఇండియా మాత్రం స్టేబుల్గా మెయింటైన్ స్టేబిలిటీ మెయింటైన్ చేస్తుంది అనమాట అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా మధ్యలో ఉంటుంది ఎందుకంటే మనకి రష్యా అనేది ఎప్పటి నుండి నైన్టీన్ సిక్స్టీస్ నుండే మనకి మిత్ర దేశంగా కొనసాగుతుంది రష్యా మరి అలాంటి దేశంతో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు అందుకే న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంది అలానే మిగతా దేశాలు కూడా తక్కువ చేయట్లేదు అదే చెప్తున్నాను న్యూట్రల్గా ఉంటుంది అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు మధ్యలో ఉంటుంది దీని ద్వారా ఆ దేశాలు ఏం చేయాలనే విషయంలో పెద్దగా ఆలోచన చేయవు అంటే ఆ దేశాలు ఎలా అనుకుంటాయంటే న్యూట్రల్గా ఉంది కదా వీళ్ళు మన మీద ఏం అనట్లేదు కాబట్టి మనం వీళ్ళ మీద ఎలాంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఉంటాయి అందులో రీసెంట్గా రష్యాతో మనం ఆయిల్ ట్రేడ్ చేసుకోవడం చాలా దేశాలకి ఇంకా అది ఒక ఇదిలా ఉండిపోయింది ఎంతైనా సరే మన ఇండియాని ఎవరూ కూడా పెద్దగా తోచిపుచ్చట్లే ఎందుకంటే చాలా దేశాలకు చాలా దేశాలకు మన ఇండియా అనేది అంటే ఒక ముడిసరుకు దేశంలో పనిచేస్తుంది అనమాట ఎందుకంటే చాలా దేశాలు మన దేశంతో ట్రేడింగ్ చేస్తున్నాయి కాబట్టి పెద్దగా స్పందించడం ఇంకొక విషయం ఏంటి అంటే సో గ్లోబల్ లీడర్గా మన ప్రధాని మోదీని అంటే ఆయన వరుసగా గ్లోబల్ లీడర్లో టాప్లో నిలవడం అండ్ చాలా విషయాల్లో డిఫెన్స్ కావచ్చు ఫైనాన్సెస్ కావచ్చు ఎక్స్పోర్టింగ్ కావచ్చు ఎఫ్డిఏస్ ఎఫ్డిఏలో కావచ్చు వీటన్నింటిలో కూడా ఇండియా టాప్ త్రీ ఫోర్ ఫైవ్లో పెర్ఫార్మెన్స్ చేయడం చాలా దేశాలు ఇది ఒక గ్లోబల్ కంట్రీగా అంటే గ్లోబల్ లీడర్ కంట్రీగా ఫీల్ అవుతున్నారు ఎందుకని పెద్దగా ఎవరు కూడా మన దేశం మీద స్పందించట్ల నెక్స్ట్ జియో స్పిషియల్ ఇన్ఫర్మేషన్తో సమీకృత అభివృద్ధి అండి చూడండి హైదరాబాద్ మరో ప్రపంచ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది ద్వితీయ ఐక్యరాజ్య సమితి ప్రపంచ జియో ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఒక విధమైన మీటింగ్ లాంటిది అనమాట ఈ మీటింగ్ రోజు నుంచి హైదరాబాద్లో స్టార్ట్ కాబోతుంది ఫైవ్ డేస్ పాటు హైదరాబాద్లో నోబటల్లో జరిగే ఈ సదస్సులో వన్ ట్వంటీ కంట్రీస్ అయితే పాల్గొంటాయండి ఇది ఏంటండి ప్రపంచ జియో ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఇది అండ్ రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ సదస్సును ఐక్యరాజ్య సమితి కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి మన ఇండియాలో జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ తో తోడ్పాటుతో ప్రపంచమే ఒక గ్రామం ఎవరు బడకూడదు అనే నినాదంతో జరుగుతుందనమాట ఏంటండి జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ తోడ్పాటుతో ప్రపంచమే ఒక గ్రామం ఎవరు వెనకబడకూడదు అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఈ సదస్సును ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు మొదటి ప్రపంచ సదస్సు రెండు వేల పద్దెనిమిది చైనాలో జరగగా రెండో సదస్సు మన ఇండియాలో జరుగుతోందండి సమీకృత అభివృద్ధిలో జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పర్యావరణ వాతావరణ మార్పుల సవాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సహా అనేక అంశాల్లో వినియోగంపై నష్ట నివారణ మెరుగైన ఫలితాల సాధనపై ఈ సదస్సులో చర్చించుకుంటారనమాట జిఐఎస్ అనేది ఇప్పటికే జనజీవనంలో భాగమైందని రోజురోజుకు ఈ టెక్నాలజీ కీలకం అవుతోందని నిర్వాహకులు అంటున్నారు జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ పరిధి విస్తృతి వినియోగంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ నాణ్యమైన విశ్వసనీయమైన సేవలపై ఈ సదస్సు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్తున్నారండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐఐటీలోనూ ఆంగ్లం వద్దు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చూడండి హిందీ ప్రాంతీయ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అధికారి అధికార భాష పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది యాక్చువల్గా ఐఐటీలు ఉన్నాయి కదా ఐఐటీ ఢిల్లీ ఐఐటీ హైదరాబాద్ ఐఐటి మండీ ఐఐటి మద్రాస్ ఐఐటి గౌహతి ఐఐటి చాలా ఉన్నాయి ఇలా ఖరగ్పూర్ కాన్పూర్ సో అయితే ఈ ఐఐటిలో ఉన్నత సాంకేతిక అంటే సాంకేతికేతర విద్యా సంస్థల్లోంచి బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ను క్రమంగా తప్పించాలని సూచిస్తున్నాయి సూచించింది అనమాట ఈ కమిటీ అంటే ఇక్కడ అంతా కూడా కామన్గా ఇంగ్లీష్ వాడతారు కదా వీటన్నింటిలో కామన్గా ఇంగ్లీష్ వాడతారు అయితే ఇక్కడ ఇంగ్లీష్ బదులుగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఈ మేరకు కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లీష్ కంటే స్థానిక భాషలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తన సిఫార్సుల్లో స్పష్టం చేసింది ఏ కమిటీ పార్లమెంటరీ కమిటీ ఓకేనా ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ అధికార భాష పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ మాత్రమే ఉంది మన తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్లో తెలుగుతో బోధన జరగాలి ఇంగ్లీష్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ ఉంది ఢిల్లీలో హిందీలో మాత్రమే బోధన జరగాలి ఇలా అనమాట ఓకేనా ఐఐటి ఇప్పుడు ఐఐటి బాంబే ఉంది బాంబేలో మరాఠీలో జరగాలి ఐఐటి మద్రాసు ఉంది అక్కడ తమిళ్లోనే బోధన జరగాలి ఐఐటిలోని ఈ కమిటీ సిఫార్సు అయితే అనమాట తర్వాత మహాకాల్ లోక్ అండి ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది మహాకాళేశ్వర్ టెంపుల్ అండి దీన్ని ఇప్పుడు డెవలప్ చేశారనమాట ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో దాన్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించబోతున్నారు అయితే దాని గురించి ఒకసారి చూద్దాం నందులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న ఎత్తైన రెండు ప్రవేశ ద్వారాలు లోపలికి అడుగుపెట్టగానే వివిధ శిల్ప కళాకృతులతో వరుసగా కొలువుదీరనున్నట్టు ఉంటున్న నూట ఎనిమిది రాజస్థాన్ కాతి స్తంభాలు రాతి స్తంభాలు పైకి చిమ్ముతున్న జల జలయంత్రాలు శివపురాణంలోని వివిధ ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపుతున్న యాభైకి పైగా కుడ్డి చిత్రాలు ఆధ్యాత్మిక లోకంలోకి మనల్ని తీసుకెళ్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అక్టోబర్ పదకొండున ప్రారంభం కానున్న చారిత్రక నగర నగరమైన ఉజ్జయినిలోని మహాకాల్లోకి విశేషాలు ఇవి పురాతన మహాకాళేశ్వర ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు దశ కింద ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు పూర్తి చేశారు మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భోపాల్కు ఇది రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం పక్కనే ఉన్న రుద్రసాగర్ సరస్సుకు పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు ఏడాది పడవన భక్తులు రాకపోకలు ఉండే మహాకాళేశ్వర ఆలయం దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అనమాట ఇది అండ్ రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టు మొదలు కాగా గుజరాత్ రాజస్థాన్ ఒడిస్సా రాష్ట్రాల కార్మికులు ఇక్కడ నిర్మాణంలో తీర్చిదిద్దారు మహాకవి కాళిదాసు అభిజ్ఞాన సాకుంతలంతో పేర్కొన్న జాతులు మొక్కలను సైతం ఇక్కడ ఆవరణలో నాటారు రుద్రాక్ష బెల్పత్ర సప్తవర్ణి వంటి నలభై నుండి నలభై ఐదు రకాల మొక్కలు ఇక్కడ సందర్శకులకు అలరిస్తాయి సిప్రా నదీ తీరాన వెలసిన ఉజ్జయినికి అవంతిక అనే పురాతన నామధేయం ఉంది దిగ్గజ పాలకుడు విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడని గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయం విభజనకు నిర్ణయం అండి చూడండి యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ విభజన హామీల్లో మనకి తెలుగు యూనివర్సిటీ విభజన కూడా ఉందండి అయితే ఈ విభజన అయితే మొత్తానికి జరిగిపోయింది సో ఏపీలో ఉండే ఈ యూనివర్సిటీకి శ్రీ పొట్టి శ్రీరాములు అనే పేరు తెలంగాణలోని పాల్కురికి పాల్కురికి సోమనాథ్ పేర్లు పెట్టబోతున్నట్లుగా ఆచార్య తంగేడు కిషన్ రావు అయితే వెల్లడించారండి హైదరాబాద్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అనుగుణంగా విభజన జరిగిందనమాట రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు కర్ణాటకలోని బల్లారిలో నిర్వహిస్తున్న రాష్ట్రేతర తెలుగు సామై్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈ తంగేడు కిషన్ రావు గారు ఈయన ఒప్పుకొల్పుతా యూనివర్సిటీకి ఈయన శ్రీ పొట్టి శ్రీరాముల పేరు ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో ప్రారంభం కాబోతున్న యూనివర్సిటీకి పెడతా పెడతారని హైదరాబాద్లో ఉండే యూనివర్సిటీకి పన్నెండు పదమూడవ శతాబ్దానికి చెందిన త్రిభాషా కవి పాల్కురికి సోమనాథ్ పేరు పెట్టాలని భావిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి ఏపీలో ఉండే ఈ తెలుగు యూనివర్సిటీకి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు తెన తెలంగాణలో ఉండే తెలుగు యూనివర్సిటీకి పాల్కురికి సోమనాథ్ పేర్లు పెడతారు ఓకేనండి నెక్స్ట్ వెర్స్టాపెన్దే ప్రపంచ టైటిల్ అండి జపనీస్ గ్రాండ్ ప్రీలో విజయం చూడండి రెడ్ బుల్ రేసర్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో అంటే ఈ సీజన్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ ఇరవై ఐదేళ్ళ నెదర్లాండ్స్ డ్రైవర్ ఫార్ములా వన్ ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు ఆదివారం జపనీస్ గ్రాండ్ ప్రీ అంటే జపాన్లో జరిగిన గ్రాండ్ ప్రీలో గెలిచాడు అనమాట మనోడు రెండో ఏడాది ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు వర్షం కారణంగా కుదించిన రేసులో అతను దూసుకెళ్ళాడు వర్షంలోనే రేసును ఆరంభించిన నిర్వాహకులు రెండు ర్యాపుల తర్వాత ఆపేశారు ఆ తర్వాత పరిస్థితుల్లో కొన్ని కార్లు ప్రమాదాలకు గురి కావడమే అందుకు కారణం మొత్తానికి ఏదైతేనేవండి సో వెరస్టాప్ని వచ్చేసి జపనీస్ గ్రాండ్ ప్రిన్ అయితే గెలుచుకున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చాలామంది అడిగారు అన్న ఏమైనా జాబ్ రిక్రూట్మెంట్స్ ఉన్నా సరే మాకు అనౌన్స్ చేయండి పేపర్ అనాలిసిస్లో అని యాక్చువల్గా చెన్నైలో ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో రిక్రూట్మెంట్ జోన్ ఆధ్వర్యంలో వేలూరులో తమిళనాడులో ఉన్న వేలూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ర్యాలీని రిక్రూట్మెంట్ ఆఫీస్ అయితే నిర్వహిస్తోందండి అయితే మీరు అనుకోవచ్చు తమిళనాడులో జరిగేది మాకు ఎందుకన్నా అంటే ఇందులో ఏపీ తెలంగాణకు చెందిన తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు కూడా అందులో పాల్గొనవచ్చు అనమాట ఈ ర్యాలీలో ఒకవేళ మొన్న హైదరాబాద్ కావచ్చు లేదంటే అంటే సికింద్రాబాద్ కా అంటే హైదరాబాద్లో అంటే తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోండి వేలూరు కొంచెం అంటే ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి అంటే ఆర్మీలో చేరాలనుకునే వాళ్ళు కొంచెం కష్టపడైనా వేలూరు వరకు వెళ్ళగలిగితే వెళ్ళండి ఎందుకంటే ఇందులో ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఓకేనా స్వాల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నీ వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది యాభై శాతం మార్కులతో టెన్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాటనీ జువాలజీ ఇంగ్లీష్ చదివి పాస్ అయ్యి ఉండాలి శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి అండ్ పదిహేను నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు లేదా ఇరవై ఐదు ఏళ్ళ వరకు సడలింపు కూడా ఉంటుంది అండ్ డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు చివరి తేదీ అక్టోబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట అండ్ ఆర్మీ ర్యాలీ తేదీలు నవంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉంటాయి వెన్యూ వచ్చేసి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేలూరు తమిళనాడు అండి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉంటుంది ఎవరైనా అప్లై చేయాలనుకుంటే జాయిన్ ఇండియా ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోండి ఓకే ఇది ఓవరాల్గా ఈరోజు ఒక పేపర్ అనాలిసిస్ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇందులో మీరు జాతీయ అంతర్జాతీయ విశేషాల మీద పూర్తి అవగాహన పెంపొందించుకోవాలనుకుంటే పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇది మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్ని ఈజీ చేస్తాయి అంతే నేను అదే చెప్తున్నా మీకు మీరు చదువుకునే కంటే ఎవరైనా చెప్తే వినేది మీకు చాలా ఈ ఈజీగా అర్థమవుతుందండి ఓకేనా అది ఎందుకంటే నేను చెప్పేది కూడా మీకు అర్థం అవ్వాలనే రీజన్తో చెప్తాను అండ్ ఇందులో కాకుండా పేపర్లో కాకుండా ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియాకి ఓకే జర్మనీకి నో ఎవరు ఇండియాకు చెప్పారు ఎవరు నో చెప్పారు ఎవరు ఎస్ చెప్పారు సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు ఐరాసలో భారతదేశానికి శాశ్వత సభ్యతత్వానికి అమెరికా మద్దతు ఇచ్చిందని చెప్పారు అయితే ఇక్కడ నేనేం చెప్పాను రష్యా గురించి ఇక్కడ మెన్షన్ చేయలే కానీ రష్యా కూడా ఇంతకుముందు పేపర్ అనాలిసిస్లో చెప్పిన విషయం ఇక్కడ మీకు ప్రస్తావించాను రష్యా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది పర్మనెంట్ హోదా కోసం అని ఇలాంటి మనం కూడా ఎప్పటి నుండి పర్మనెంట్ హోదా కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాను ఇలాంటి ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఎనీవే ఈ వీడియో మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్